హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈసారి ఏంటంటే మేము ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసామండి. లైక్ ఐ మీన్ గచ్బౌలీలో 24/7 అని చెప్పి ఒక కెఫ్టేరియా ఉందన్నమాట. సో ఆ ప్లేస్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చి మేము లైక్ వీకెండ్ అనమాట. సో సాటర్డే సండే అయితే లైక్ చాలా రష్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఇంటీరియర్ లైక్ తనుజ్ గారు వాళ్ళ ఫ్రెండ్ చేశారండి, తెలిసిన ఆయన. సో సరే ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, బాగుంది ఫుడ్ అన్నారని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాము. అండ్ మీరు వీకెండ్ వెళ్తే కనుక నాకు కాల్ చేయండి, సో నేను వాళ్ళకి కాల్ చేసి చెప్తా అన్నారు. సో వీకెండ్ అయితే నిజంగానే చాలా రష్ ఉందన్నమాట. అండ్ మేము ఒక 1 అవర్ బిఫోర్ అలా కాల్ చేసామన్నమాట లైక్ ఫనీ గారికి. సో కాల్ చేస్తే లైక్ ఆయన అక్కడ మాకు బుక్ చేసి పెట్టారనమాట. అండ్ యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ డెసర్ట్స్ అనమాట, చాలా యమ్మీ యమ్మీగా ఉన్నాయి. కాస్ట్ వైజ్ వస్తే ఓకేనండి, పర్వాలేదు. లైక్ ఇవి లైక్ కేక్స్ ఇవన్నీ కొద్ది కాస్ట్లీగా ఉన్నాయి, కానీ నార్మల్ ఫుడ్ ఐటమ్స్ వస్తే లైక్ స్టార్టర్స్ కానీ అవన్నీ నార్మల్ మనకి 3 స్టార్ హోటల్లో ఏ కాస్ట్ అయితే ఉంటాయో ఆ కాస్ట్ ఉన్నాయన్నమాట. నిజంగా డెజర్ట్స్ ఇష్టపడే వాళ్ళకైతే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. మీరు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ తినొచ్చు. లైక్ మెయిన్ థింగ్ వచ్చేయండి తెలుసా, ప్రాసెస్ అనేది కూడా మన ఎదురుగానే కొన్ని జరుగుతూ ఉంటాయి. లైక్ అంటే లైక్ మఫిన్స్ కానీ లైక్ ఏదైతే క్రీమ్స్ దీనికి కాఫీతో కొన్ని ప్రిపేర్ చేసినవి ఉంటాయి కదండి, ఆ కాఫీ బీన్ పౌడర్ కూడా లైక్ సైడ్ ఒక మెషిన్ ఉంటుందన్నమాట చాలా పెద్దది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అక్కడే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇవన్నీ కూడా బాగా జరుగుతుందన్నమాట, బాగా అనిపించింది. అండ్ మా వాడు చాలా ఆకలిగా ఉన్నాడనమాట, లైక్ మాకు కొద్దిగా రూట్ మిస్ అయ్యాము. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా డిలే అయ్యింది మేము వెళ్ళడం. సో వెళ్ళంగానే సో వాడు కేక్ తింటానన్నాడు మఫిన్. అండ్ తర్వాత సరే ఒక గ్రీన్ టీ మీన్ జ్యూస్ టైప్ది ఏదో చెప్పాడండి లైక్ బబ్లు. సో వాడికి ఇంకా అది ఆర్డర్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉన్నాయి. సో అంటే డిఫరెంట్ క్రీమ్ ఫ్లేవర్స్ ఎలా వస్తాయి బీన్స్వి అనేది కూడా లైక్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ప్లేస్ అయితే మాత్రం మంచి చాలా చాలా నీట్ అనమాట, చాలా బాగుంది. అండ్ దీనికి ఓపెన్ ఏరియా కూడా బ్యాక్ సైడ్ ఉందన్నమాట, ఆ ఓపెన్ ఏరియా గార్డెన్ టైప్ కూడా కూర్చోవచ్చు. బేసిక్గా ఆ రోజు ఆ ఏరియా చాలా రష్ ఉంది, ఎందుకంటే లైక్ మన ముంబై కబడ్డీ ప్లేయర్స్ ఆ హోటల్లో దిగారనమాట. సో దీని బ్యాక్ సైడ్ ఇది అటాచ్డ్ ఉంటుందన్నమాట ఒకదానికి. సో ఆ హోటల్లో దిగడం ఏమైందంటే కొద్దిగా రష్ ఎక్కువైపోయింది. అండ్ మేము ఆర్డర్ చేసిన ఓరియో షార్ట్ ఐ థింక్స్ ఓరియో షార్ట్ కేక్ అండ్ ఇంకోటి ఐడియా లేదండి, తనుజ్ ఆర్డర్ చేశారు. సో రుత్విక్ అయితే అది స్మూత్గా ఉంటుంది కాబట్టి సో ఇదైతే పెడుతున్నాను నేను. ఇంకా మేమైతే రైస్ ఐటమ్ కానీ నూడిల్ కానీ అలాంటివి అయితే నేను ఏం ఆర్డర్ చేయలేదండి, ఓన్లీ కంప్లీట్ స్టార్టర్స్ అండ్ సూప్ అనమాట. మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, షేర్ చేసుకున్నాను లైక్ రుత్విక్కి నేను బయట రైస్ ఐటమ్ చాలా తక్కువ పెడతాను, ఇష్టం ఉండదు అని. సో చికెన్ ఏంటంటే ప్రోటీన్ కాబట్టి సో మంచిదే కదా అన్నట్టు కొద్దిగా బాగుంటుందని చెప్పి పెడతానమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, ఐ మీన్ చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ బేసిక్గా ఏంటంటే ఏదైతే నేను ఫీల్ అవుతానో అది మీతో షేర్ చేసుకుంటే ఎంతో కొంత 1% మీకు యూజ్ అయినట్టే ఐ మీన్ మీకు ఎక్కడో చోట నాకు కనెక్ట్ అవుతారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేమైతే ఇక్కడ రుత్వికి ఫస్ట్ చీజ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. బెటర్ ఎవరైనా సరే అది ఆర్డర్ చేయకండి, ప్లెయిన్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే చాలా హెవీ అయిపోయింది, మిగతా ఐటమ్స్ మనం ఏమీ తినలేము. దెన్ వీ ఆర్డర్ చికెన్ అండ్ కొరియాండర్ సూప్ అనమాట. అండ్ టేస్ట్ వైజ్ మాత్రం 10 వీ కెన్ గివ్ 8. ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది వాళ్ళు ఇచ్చే కాస్ట్కి. సో డెఫినెట్గా ఫుడ్ లవర్స్ ఉంటే యూ కెన్ ఎంజాయ్ ద లాట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. సో వీకెండ్ చెప్పాను కదండి చాలా రష్ ఉంటుందని చెప్పి, సో అసలు ఖాళీ లేదు. లైక్ అరౌండ్ మేము ఇది 8:00 అనుకుంటా, సో ట్రాఫిక్ కూడా బాగానే ఉండింది. అండ్ ఓవరాల్ అయితే మేమైతే ఒక సూప్ అండ్ ఒక 4 స్టార్టర్స్ లైక్ ప్రాన్లో ఒకటి, ఫిష్లో ఒకటి, చికెన్ ఒకటి,
అలా ఫ్రైస్ ఒకటి అలా చెప్పాము అండ్ అంతే. అండ్ ఇది వచ్చేసి ఇందాక ఏదైతే చెప్పానో కాఫీ బీన్ మెషిన్ పౌడర్ ఫైన్ పౌడర్ చేసేది అని చెప్పి అదనమాట. సో వీలైనంటే దేని దానికి చేసి స్టోర్ చేస్తున్నారనమాట. అండ్ ఇలా మన ఎదురుగా చేస్తూ తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ లైక్ ఇంతకుముందు నేను హైకోకి వెళ్ళాం కదండి ఒక జపనీస్ రెస్టారెంట్కి. సో అక్కడ కూడా అంతే మన ముందే చేస్తారనమాట, కిచెన్లోకి వెళ్ళి మనం చూడొచ్చు. సో ఇదేనండి కంప్లీట్ జపాన్ స్టైల్ అండి. సో వాళ్ళు ఏంటంటే క్లయింట్ ఎదురుగానే చేస్తారు చెఫ్స్ అనేది. అండ్ నేను తనోజ్ వచ్చి లైక్ క్యాప్చినో టేక్అవేకి తీసుకున్నాం అనమాట. సో కార్లో వెళ్తూ తాగొచ్చులే నైట్ టైం రైడ్ బాగుంటుందని. అండ్ ఓవరాల్ బిల్ వచ్చి ఇట్స్ లైక్ 3900 అలా అయ్యింది. ఇక్కడ నేను ప్లేస్ మీకు చూపిద్దామని చెప్పి లైక్ అలా వీడియో తీస్తున్నాను. సో అక్కడ ఒక మీన్ ఆ రోజు మన ముంబై ప్లేయర్ కూర్చొని ఉన్నారనమాట, కబడ్డీ ప్లేయర్. సో వాళ్ళ ప్రైవసీ అది, సో వీ షుడ్ నాట్ షూట్. అందుకని నేను ఇంకా బ్లాగ్ తీయడం ఆపేశాను అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ హోటల్ వచ్చి లైక్ డెక్కన్ సరే అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చి రోస్ట్ 24/7. అండ్ ఆ తర్వాత వచ్చి నేను మినీసోకి వెళ్ళాను. తర్వాత రోజు అంటే ఒక 3-4 డేస్ గ్యాప్లో నేను వీడియోలో పెట్టాను అంటే వెంట వెంటనే అన్నీ లైఫ్లో జరుగుతుంది, వెంటనే నెక్స్ట్ డే అనేది నేనేం పెట్టట్లేదు. సో కొన్ని కొన్ని బిట్స్ అనే షార్ట్స్గా యాడ్ చేసి చూపిస్తున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే వెళ్ళానండి. అండ్ చాలామంది లైక్ ఒక్కళ్ళమే పిల్లల్ని వదిలేసి వెళ్ళొచ్చామో, పిల్లల్ని వదిలేసామో, ఇంట్లో ఏమవుతున్నారో ఏంటో డెఫినెట్గా ఆలోచన ఉంటుంది. బట్ మీకు మీరు టైం తీసుకోవడంలో తప్పలేదు. మంత్లీ 2 డేస్ మీకంటూ మీ టైం తీసుకోండి. అది 1 అవర్ అవ్వచ్చు, 2 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ అవ్వచ్చు. లైక్ హస్బెండ్కి పిల్లల్ని ఇచ్చి మీరు వెళ్ళడము, ఏదో ఒకటి మీ టైం అనేది మీరు తీసుకోవాలి. ఇట్స్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్లో. స్ట్రెస్ ఏముంది మన పిల్లల్ని మనం చూసుకోవడం అంటే తప్పేమీ లేదండి, స్ట్రెస్ ఉంటుంది. అన్నిటికన్నా టఫ్ జాబ్ వచ్చేసి హోమ్ మేకర్ అండ్ మదర్ డెఫినెట్గా చాలా టఫెస్ట్ జాబ్ అండి. ఇంతవరకులో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో నానమ్మని, చిన్నానమ్మని, తాతయ్యని, చిన్న తాతయ్యని, మదరు, ఫాదరు, పిన్ని, బావగారు, పెద్దమ్మ, పెద్దన్న అందరూ ఉండేవారు జాయింట్ ఫ్యామిలీ. సో మదర్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవాలంటే ఎవరో ఒకరు అంతమందిలో ఎవరో ఒకరైనా చూసుకుంటారు. సో ఇప్పుడేంటంటే ప్రొఫెషన్స్ పరంగా అవ్వచ్చు, జాబ్ పరంగా అవ్వచ్చు, సిచ్యువేషన్స్ వల్ల అవ్వచ్చు, ఏదో ఒకరి వల్ల వాళ్ళ పర్సనల్ మీన్ ఇది వల్ల మీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువైనాయి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఓన్లీ మోమ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ బేబీ అనమాట. సో ఫాదర్ అనేది డెఫినెట్గా తన రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి సో కిడ్స్ని చూసుకోవడం కష్టం. బట్ కొంతమంది ఫాదర్స్ ఉంటారండి, లైక్ ఐ మీన్ తనోజ్ కూడా తనోజ్ ఆఫ్టర్నూన్ వచ్చాక ఋత్విక్తో ఆడుకోవడం అలా ఉంటుంది, వాడిని పడుకోబెట్టడం కొన్ని కొన్ని అలా ఉంటాయి అనమాట. సో కొంతమంది ఫాదర్స్ కూడా కిడ్స్ని టేక్ కేర్ చేస్తూ ఉంటారు టు గివ్ ఐ మీన్ మదర్కి ఒక 1 అవర్ టైం ఇద్దాంలే సో రెస్ట్ తీసుకుంటుంది అన్నట్టు. సో ఇలా బిజీ లైఫ్ అయిపోతుందన్నమాట, పిల్లలు ఇల్లు, పిల్లలు ఇల్లు. సో పెళ్ళికి ముందు ఉన్నట్టు పెళ్ళైన తర్వాత ఉండదు, పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చాక డెఫినెట్ ఆ ముందులా ఉండదు. సో ఒక లైఫ్ అంతా బిజీ అయిపోతుంది, తిరిగి చూస్తే ఏమీ ఉండదు వాళ్ళకంటూ. వాళ్ళకి ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదన్నమాట. సో పిల్లలు పడుకున్నాకే వీళ్ళు పడుకోవాలి, ఇలాంతా అయిపోతుంది. ఆలోచిస్తే ఏంట్రా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ థాట్ అనేది రాకుండా ఉండాలి. ఏంటి అనేది థాట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక పిల్లల మీద ఏదో ఒక చిన్న విషయంలో అంత చిరాకు పడాల్సిన అవసరం లేనప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ చిరాకు చూపిస్తామన్నమాట. సో అలాంటి చిన్న చిన్నవి కూడా మనకు మనం టైం తీసుకున్నప్పుడు ఎలిమినేట్ చేయగలుగుతాము అనేది నా ఫీలింగ్. సో ఒక 15 డేస్కి ఒకసారి వెళ్ళారనుకోండి, మిగతా 15 డేస్ ఇట్స్ జస్ట్ ఒక చిన్న బూస్ట్లా ఉంటుందండి, తప్పేమీ లేదు. హస్బెండ్ వెళ్ళాలి, ఐ మీన్ తనోజ్ కొన్ని కొన్నిసార్లు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలనుకుంటారు, అప్పుడు గుడ్డు నేను చూసుకోవడమో, లేదా నేను షాపింగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు లైక్ తనోజ్ చూసుకోవడమో, ఇలా మీన్ ఒకరికొకరు టైం ఇచ్చుకోవడంలో తప్పలేదు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారు, లేకపోతే మన గురించి ఎవరు అనుకుంటున్నారు అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవడం అప్పేయాలి. లైక్ అమ్మ పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నారు, తప్పేమీ లేదండి. సి హస్బెండ్, వైఫ్, పిల్లలు అండ్ యువర్ పేరెంట్స్, అంటే హస్బెండ్ పేరెంట్స్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, దిస్ ఈజ్ ద ఫ్యామిలీ అండి. మిగతా ఎవరి గురించి ఆలోచించవలసిన లేదు మీరు, అదంతా కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీయే. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో మన లైఫ్లో మన సెల్ఫ్ని అనేది చాలా మిస్ అవుతూ ఉంటామో. సో థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, అంతే, మీ పేరెంట్స్, మీరు, మీ పిల్లలు, మీ హస్బెండ్, అదే మీ ఫ్యామిలీ. సో ఒకరికొకరు డెఫినెట్గా ఎన్నో ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, అన్నింటినీ మనం ఒబే చేయాలని లేదు. మీకు నచ్చింది ఉన్న చిన్న లైఫ్, ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకే తెలీదు. సో ఉన్న చిన్న లైఫ్ని మీకు నచ్చినట్టు మోడలేట్ చేసుకోవడంలో అసలు ఆలోచించకండి. అండ్
కొంతమంది ఉంటారండి మల్టీ టాస్కింగ్ ఉంటారు, లైక్ ఇల్లుని చూసుకుంటూ జాబుని చూసుకుంటూ తప్పదు. కొంతమంది ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల చేయాల్సి వస్తుంది. అండ్ నా పరంగా వస్తే, ఇఫ్ యూ రియల్లీ పర్వాలేదు మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సరిపోతుంది అన్నప్పుడు, మదర్ పిల్లలకి ఒక ఏజ్ వరకు వాళ్ళతో ఉండాలి. వర్కింగ్ అంటే నా పరంగా ఏమో కరెక్ట్ కాదు అనిపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ పేరెంట్స్ కెన్ టీచ్ దే కిడ్స్ అనమాట. సో పిల్లలకి కొన్ని ఎథిక్స్ అనేది పేరెంట్స్ నేర్పించగలగాలి. సో ఆ ఎథిక్స్ ఉన్నప్పుడే డెఫినెట్గా పిల్లలు వాళ్ళు గ్రోనప్ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క మంచి హ్యాబిట్ అనేది, క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఒక ఏజ్లో మనం అది కరెక్ట్ ఏజ్లో డెవలప్ చేయలేకపోయాం అనుకోండి, లైఫ్లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాము. ఒక 30 ఇయర్స్ మహా అయితే మనం బతుకుతాము, ఆఫ్టర్ వాళ్ళ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఒక 60 ఇయర్స్ అవ్వచ్చు, ఒక 50 ఇయర్స్ అవ్వచ్చు, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి కొన్ని థింగ్స్ అనేవి మనం నేర్పించాలి. సో ఎడ్యుకేషన్ అన్ని విధాలుగా నేర్పిస్తుందంటే కాదు, వాళ్ళ ఒక లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, ఎడ్యుకేషన్ నలుగురిలో ఎలా మాట్లాడాలి నేర్పించవచ్చేమో, కానీ కొన్ని ఎథిక్స్ అనేవి అది పేరెంట్స్ నుంచి జీన్స్గా వస్తాయి, కొన్ని మనం పిల్లలకి వాళ్ళలో డెవలప్ చేయాలి. అంటే మనం మాట్లాడే విధానం కావను, మన పేరెంట్స్ యొక్క బిహేవియర్ వల్ల పిల్లల్లో ఒక డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో ఐ హోప్ మీకు నా ఇంటెన్షన్ అర్థమై ఉంటుంది. ఫైనల్గా యువర్ ఫ్యామిలీ, డూ ఫర్ యువర్ ఫ్యామిలీ, లీవ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అంతే, నాట్ ఫర్ యువర్ ఎక్స్టెండెడ్ మెంబర్స్. సో ఇంకా చిన్న షాపింగ్ అండి, ఈ బ్లాగ్లో నేను ఎక్కువైతే ఏం షాప్ చూపించట్లేదు, ఐ మీన్ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. ఇది ఒక క్యాండిల్ లైక్ బాత్ అండ్ బాడీ వర్క్స్లో తీసుకున్నాను ఇంతక. సో ఇది వచ్చి నాకు 1600 పడింది. ఒక 3 టీషర్ట్స్ తీసుకున్నాను అంతే. సో ఇంతకు మించి అయితే ఇంకెక్కువేమీ తీసుకోలేదు. ఫైనల్లీ బ్యాక్ టు హోమ్ అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా ఎఫ్ఎం ఆన్ అవుతూనే ఉంటుంది. నేను ఏం తిన్నాండి, ఆబ్వియస్లీ అక్కడ తిన్నాను కదా, నేను పానీపూరి తిన్నాను అండ్ కచోరీ అయితే ద వర్స్ట్, అస్సలు నచ్చలేదు నాకు. సో ఇంకంతే, ఇంకా ఋత్విక్ రేపు స్పోర్ట్స్ మీట్ ఉంది, సో దానికోసం అయితే అరేంజ్మెంట్స్ పెద్ద అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం స్నాక్స్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇవాళ ప్రాక్టీస్ కూడా అయిందంట, రేపు ఎంత బాగా ఆడతాడేమో నాకు తెలీదు. సో రేపు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎనీవేస్, గుడ్ నైట్, బాయ్ బాయ్.